ఫ్యామిలీ కుటుంబాలతో కూర్చోవడం అతి ప్రత్యేక దసరా సందర్భంగా అలాగే అయిపోయింది. అయితే ఈసారి కొత్త విశేషం ఏమిటంటే రాజధాని తెలుసుకోవడం, దాంతోపాటు మన రాష్ట్రాన్ని పునః ఆ తర్వాత కూడా అడవి కోఆపరేటివ్ సొసైటీ కీలకమైన విశాఖ పోర్ట్ అడ్వైజర్గా, ఎందుకంటే ఆ కమిటీలో విశాఖపట్నం నుంచి ఎదురెదురు ఉంటే అందులో నాకు కూడా స్థానం కల్పించారు. దీనికి ప్రధాన కారణం విశాఖపట్నం జర్నలిస్టులు అందరూ కూడా అందించిన సహకారం, ఆశీర్వాదం నేను జీవితంలో మర్చిపోలేను. కాబట్టి విశాఖపట్నం జర్నలిస్ట్ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కర్తవ్యాలు ఎందుకంటే జర్నలిస్టుగా మన మీద చాలా బృహత్తరమైనటువంటి బాధ్యతలు.